సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైండ్ క్రాఫ్ట్ వీడియో. సో ఈరోజు అయితే నేను మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే గేమ్ అయితే నేను ఆడాలనుకోవట్లేదు. ఈరోజు ఈ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. చాలా వరకు ఏంటంటే ల్యాగ్ అవుతూ ఉంటుంది చాలా మందికి, అంటే లో అండ్ పీసెస్ ఉండడం వల్ల. సో వాటికి తగిన సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను. సో డైరెక్ట్గా ఇంకా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం లేచకుండా. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఎస్కే బటన్ నొక్కిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది కదా, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వీడియో సెట్టింగ్స్లోని గ్రాఫిక్స్ ఫాస్ట్లో పెట్టుకోండి. లైటింగ్ ఏమొచ్చి స్మూత్ లైటింగ్ మినిమంలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ స్మూత్ లైటింగ్ అనేది ఆఫ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రాఫిక్స్ హైలో ఉన్నదనుకోండి మీకు ఎఫ్పిఎస్ అనేది ఇంకా తగ్గిపోతుంటుంది. చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్తా, చూడండి ఫ్యాబులస్ గ్రాఫిక్స్ వల్ల ఏంటంటే అలా తగ్గిపోతూ ఉంటుంది. సో మీరైతే గ్రాఫిక్స్ ఫాస్ట్లోనే పెట్టుకోండి. ఏంటిది ఫ్యాబులస్ ఫ్యాన్సీ ఈ రెండు అయితే పెట్టుకోకండి. డైనమిక్ లైట్స్ ఆఫ్ చేసుకోండి, దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి షేడర్స్, అంటే మీ దగ్గర షేడర్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఇక్కడ ఆన్ చేసుకునేది అనమాట. సో నా దగ్గర అయితే ఈ షేడర్స్ ఉన్నాయి కానీ ఈ షేడర్స్ ఈ పీసీకి అయితే పనికిరావు. ఇవన్నీ కొంచెం హై ఎండెడ్ షేడర్స్ అనమాట, అంటే గేమింగ్ పీసీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికైతే ఇవి వాడతారు. ఇంకా డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ ఏమి ఉండవు. యానిమేషన్స్ కూడా యానిమేషన్ సంగతి అయితే నాకు తెలీదు. ఇంకా మీరు ఇక్కడ ఈ చంక్స్ రెండర్ డిస్టెన్స్ 12 chunks అని ఉంది కదా, సో ఇదైతే కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనుకోవచ్చు మనం ఎఫ్పిఎస్ దీంట్లోని, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది హైలో పెట్టారనుకోండి. సో గాయస్ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి వాయిస్ ఎంత ల్యాగ్ అవుతుందో. ఏంటంటే చంక్స్ మీరు ఎంత తక్కువలో పెట్టుకుంటే అంత మంచిది. నేనైతే అయితే 12 అయినా లేదంటే 8 అయినా ప్రిఫర్ చేస్తాను, అది మీ దీని మీద ఉంటుంది. మీకు ఇంతకన్నా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే హైగా కావాలనుకుంటే మీరు 8లో పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు నాకు ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతుందంటే 12లో అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం ఫ్రేమ్ రేట్ ఎప్పుడూ అన్లిమిటెడ్లోనే ఉండాలి. మీరు ఎంత తగ్గిస్తే ఇక్కడ సైడ్కి మీరు కనుక చూసినట్టయితే 67/56 అని ఉంటుంది చూడండి. సో సైడ్ నా చిన్నగా స్క్రీన్లో ఉంటుంది. సో అదేంటంటే ఫ్రేమ్స్ అనమాట. సో మీరు ఇది అన్లిమిటెడ్లో పెట్టుకున్నారంటే పీసీ అనేది మ్యాక్సిమం పుష్ చేస్తూ ఉంటుంది అనేది అది నాకు తెలీదు. ఇంకా ఈ షాడోస్, అంటే షాడోస్ నేనైతే ఆన్లో పెట్టాను, మరి దానివల్ల అయితే నాకు యూస్ తెలీదు. డైనమిక్ ఎఫ్ఓపి ఇదంతా నేను ఆన్లోనే ఉంచాను, వీటి వల్ల ల్యాక్కి దీనికి సంబంధం అయితే ఏమి ఉండదు. దాని తర్వాత పర్ఫార్మెన్స్లోకి వెళ్ళినట్టయితే రెండర్ రీజన్స్ అనేది ఆఫ్ చేసుకోండి, స్మార్ట్ యానిమేషన్ అనేది ఆఫ్ చేసుకోండి. వీటి ఈ రెండింటి వల్ల మనకి పెద్దగా యూజే ఉండదు, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవైతే ఆఫ్ చేసుకోండి. స్మూత్ ఎఫ్పిఎస్, ఇంకా చంక్ అప్డేట్ అనేసి ఉంటుంది. ఇంకా లేజీ చంక్ లోడింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక మైన్క్రాఫ్ట్లో మామూలు స్పీడ్ రన్ చేస్తున్నట్టయితే మీకు వెంట వెంటనే చుట్టూరు ఏవైనా మౌంటైన్స్ ఉన్నా ఏమైనా అవి కొంచెం స్పీడ్గా లోడ్ అవుతూ ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటి ఫ్రేమ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకోవడం అయితే మంచిది. ఫాస్ట్ రెండర్ అనేది ఆన్లో ఉంచుకోండి. ఫాస్ట్ మ్యాథ్ అంటే నాకు తెలీదు, స్మూత్ వరల్డ్ ఇవన్నీ నేను ఆఫ్లోనే ఉంచుకున్నాను. సో ఏంటంటే ఇవి కొంచెం మెయిన్ రోల్ అయితే ఇవి మీరు ఆఫ్ చేసుకున్నా ఆన్ చేసుకున్నా పెద్దగా ఏమైతే ఉండదు, కానీ ఈ చంక్స్ లోడింగ్ అనేది మీరు చాలా లోలో పెట్టుకొని గ్రాఫిక్స్ కనుక ఫాస్ట్లో పెట్టుకొని ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు కదా. సో మీరు ఇది ఎలా ఫాలో అయిపోయారంటే మీకు ఫ్రేమ్ డ్రాప్ అనేది అంతగా అయితే ఉండదు, అలాగని ఫుల్ ఫ్రేమ్స్ వస్తుందని కూడా చెప్పలేను. మీకు మ్యాక్సిమం కావాల్సింది అయితే ఫ్రేమ్ అయితే వస్తుంది, అంటే ఒక 50 లేదంటే 50-60, అదిగో 61 frames అయితే నాకు ఇప్పుడు వస్తుంది. ఒక 60 frames అంటే అది మోర్ దెన్ ఎనఫ్. అది అంతకు మించి మనం ఇచ్చేసుకున్నా సరే దానివల్ల యూజ్ అయితే మనకేం తెలీదు. మామూలు 60 frames అయితే సరిపోతుంది కదా గేమ్ ఆడడానికి. సో నేను ఎప్పుడు నేను ఏ గేమ్ ఆడినా సరే అది 60 frames ఉంటుంది మ్యాక్సిమం, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 100 frames అయితే వెళ్తుంది. సో దట్స్ ఇట్, ఈ రోజుకైతే నేను సెట్టింగ్స్ గురించే చెప్పాలనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో వచ్చే నెక్స్ట్ లెట్స్ ప్లే సిరీస్లో అయితే కలుసుకుందాం. సో బాయ్ అండ్ పీస్. Cómo se llama.